సాతాను జుంకాల్కి వెల్కమ్ వెల్కమ్. నా పేరు సాతాన్, నేను మిమ్మల్ని కోరుకుంటాన్. ఈ మీటింగ్ ఐడి 666. మీరందరూ ఎలా ఉన్నారు? ఈ మీటింగ్కి హోస్ట్ నేనే, మిమ్మల్ని భయపెట్టే గోస్ట్ నేనే. ఇంతకీ ఈ జూమ్ కాల్ ఎందుకు కండక్ట్ చేశానో తెలుసా? ఇది సక్సెస్, గ్రాండ్ సక్సెస్. నా కోరిక, నా ఆశ నెరవేరింది. చాలామంది సేవకులు కరోనాతో చనిపోయారు. వారి బిడ్డలు అనాథలయ్యారు. వారి సంఘాల్లో ఆరాధనలు ఆగిపోయాయి. విశ్వాసుల్లో విశ్వాసం కోల్పోయారు. కరోనా, నిన్ను నేను కౌగలించుకోవాలి. వైరస్, నీ వల్లే నాకు ఈ సక్సెస్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఒక పెద్ద పాపి. సరేలే, ఈ శుభ సందర్భంలో జాకబ్ని కనెక్ట్ చేద్దాం. పాపం, వాళ్ళ సేవకుడు కూడా చనిపోయాడంట. ఏంటి జాకబ్, బాధపడుతున్నావా? ఏదో మీ సేవకుడు ప్రసంగం చేస్తూ ఉంటాడు, మా దేవుడు నన్ను విడువడు, ఎడబాయడు అని. ఇప్పుడు ఏమయ్యాడు? చనిపోయాడు చూశావా? వాళ్ళ కుటుంబం ఇక అంతే, వారి సంఘం అంతే. సతానా, ఎక్కువ ఆనందపడద్దు సతాను. నువ్వు భ్రమలో ఉన్నావు, మత్తులో ఉన్నావు. మేలుకో. శ్రమలు వెంటాడినా, శోధనలు కలిగినా, నిందలు వేసినా, కొదువులు కలిగినా, రోగం వచ్చినా, ఆఖరి శ్వాస వరకు ఏసీఎస్ సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. అది నీ విజయం కాదు సాతానా, అది సేవకుల విజయం. గుర్తుపెట్టుకో, ఎక్కడ నీ విజయం? నీకొకటి తెలుసా? మా సేవకుడు చనిపోయి వారం తిరగక ముందే వారి కుమారులిద్దరు సేవకొచ్చారు. ఎక్కడ నీ విజయం సాతానా, ఎక్కడ నీ విజయం? రెట్టింపు శక్తితో ఇక మీదట వాళ్ళు సేవ చేస్తారు. ఒక సేవకుడు చనిపోయాడని ఆనందపడద్దు, ఇప్పుడు ఇద్దరు వచ్చారు. చావుకు, సమస్యలకు నిజమైన సేవకులు భయపడరు సాతానా. నిజమైన విశ్వాసులు విశ్వాసాన్ని కోల్పోరు, అది నీకు బాగా తెలుసు. నీ సంతోషం ఈ సెకండ్ వరకే. ఎంతమంది సేవకులు కోల్పోయారు, ఎన్ని సంఘాలు ఆపబడ్డాయో, దానికి రెట్టింపుగా ఉజ్జీవం నా దేశంలో రగులుపోతుంది. కాచుకో సాతానా, నీకు టైం దగ్గర పడింది. ప్రతి ఒక్క కుటుంబంలో ఒక సేవకుడు లేవబోతున్నాడు. ఒక్క గోధుమ గింజ చనిపోయిందని నువ్వు సంతోషపడుతున్నావు, కానీ నీకు విషయం తెలియటం లే. అది 100 గోధుమ గింజలను పుట్టిస్తుందని తెలుసుకో సాతానా. యేసు నామంలో నీ క్రియలు లయమవునుగాక. అయ్యయ్యో, అయ్యో, అయ్యో, ఇంతే నా జూమ్, నాకు పడింది పెద్ద బాంబు.